సార్ ఇది పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ సార్ ఇవాళ మనకి. సో మనం ఏం మాట్లాడినా చాలా కమర్షియల్గా ఉండాలి. అంత మాట్లాడడం చాలు. పెద్దలో అరవింద్ గారు అలాగే మాకు ఒక రకం గురువు గారు టీ కృష్ణ గారు గోపిచంద్ గారికి అట్లాగే ఇక నా జీవితంలో నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన మారుతి గారికి ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా చేసిన అందరికీ అందరికీ నమస్కారం అండి. యువి క్రియేషన్ వాళ్ళు అంటే ఇక నేను వాళ్ళకి బాగా ఇదైన వాడిని ఫస్ట్ నుంచి కూడా. అట్లనే ఈ మధ్యకాలంలోంచే నాకు గీత ఆర్ట్స్ అంటే ఆ సంస్థలో పనిచేయిపోయినా కానీ అబ్బాయి అల్లు అర్జున్ గారితో పుష్ప దగ్గర నుంచి నాకు ఆ పిల్లోడితో బాగా ఇదిగా ఉందండి. అట్లా ఆ సంస్థతో నాకు ఇట్లా అనుబంధం ఏర్పడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే అది మంచి రోజులు వచ్చాయి దగ్గర నుంచి మారుతి గారితో నా ప్రయాణం సాగుతుందండి. ఈ పక్క కమర్షియల్ సినిమాకి వస్తే నేను ఎంత అదృష్టవంతుండంటే ఆయన డైరెక్షన్లో అంటే ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు నేను పార్టీలో తిరిగేవాడిని. మా కృష్ణ గారు టీ కృష్ణ గారు డైరెక్షన్ చేసేటప్పుడు ఒంగోలులో వాళ్ళ అబ్బాయితో చేయటం ఒకటి, గీత ఆర్ట్స్ మళ్ళీ యూవీ క్రియేషన్ రెండు కలిపి చేసే సినిమాలో మారుతి గారి డైరెక్షన్లో మళ్ళీ నేను చేయటం ఒకటి నాకు ఆనందంగా ఉంది. నన్ను ఇంకో క్యారెక్టర్లోకి నాలో అంటే నాలో ఉన్న నటుడు నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు మరో అవకాశం ఇచ్చి ఇందులో ఒక చెప్పే ఇది కదా మీరు చూస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది క్యారెక్టర్ నాకు ఏంది ఇది మాత్రం ఖచ్చితంగా పిల్లోడిని అసలు అక్కడ లొకేషన్లోనే చూస్తుంటే గోపిచంద్ అబ్బాయిని ఈ సినిమా అసలు ఎక్కడికో పోయిందని తెలిసిపోతుంది ఆ పిల్లోడు ఇది కానీ ఇవన్నీ కానీ. ఇది బాగా ఆడాలా, మీరందరూ ప్రోత్సహించాలా, మీడియా వాళ్ళకి ప్రేక్షకులకు కూడా మంచి సినిమా అండి. పక్కా కమర్షియల్, పక్కా కమర్షియల్ అయినా కానీ పేరు అదైనా కానీ మంచి కథ మంచి వ్యవహారం ఉంది కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. పక్కా కమర్షియల్ చిత్రాలకి మీరు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయిపోయారు ఇప్పుడు మీరు. అయితే సార్ ఇప్పుడు మామూలుగా అజయ్ ఘోష్ గారి వేషధారణ కానీ లైఫ్ స్టైల్ కానీ చూస్తే పెద్ద కమర్షియల్ మనిషి కాదేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంతవరకు కమర్షియల్ అన్నది మీలో ఎవరన్నా వచ్చి చెప్పాలి. బట్ మీరు మీ లైఫ్లో చూసిన పక్క కమర్షియల్ వ్యక్తి ఎవరు సార్? మీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా ఎంతమందిని అందరి మంది చూసి చూసేట్టు అయిపోయాను నేను. ఏంది ఇంకోటి నేను పక్క కమర్షియల్ అయితే కాదమ్మా, ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళేవాడిని, తప్పితే ఎంత ఇవ్వండి అడిగేవాడిని కూడా కాదు నేను. అంతే అది బన్నివాస్ గారు కన్ఫర్మ్ చేయాలేమో, ఆయన కానీ ఇదిగో ఈ వాళ్ళు కానీ ఇదిగో ఇది తీసుకో అని చెప్పడం అంతే తప్పితే. ఇంకో విషయం తెలిసిన ఇప్పుడు చదువుతున్నా నేను ఈ మాట అన్నది ఖచ్చితంగా చెప్పాలా, నాకు ముందర ఆయన సత్య గారు ఎంతో కొంత పంపించారు, అది అయిపోయిన తర్వాత అబ్బాయి కొంచెం డబ్బులు అవసరం అయ్యా అంటేనో మళ్ళీ కొంచెం వేశారు, మొత్తం చివరి అంత డబ్బింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తారు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎంతో వస్తుందిలే దీనికి ఇది ఈ ఖర్చు ఉంది ఈ ఖర్చు ఉంది అనుకున్నా. నేను ఊహించలేదు అమ్మాయి, నాకు నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. అయ్యా థ్యాంక్స్ అయ్యా. ఇప్పుడు ఏమైనా లెక్కలు చూసుకుంటారా ఏమిటి? అదే అని కాదు అంటే ఈ ఆయన కూడా అంతే ఏది మన ఈ సినిమాకి మంచి రోజులు వచ్చాయి ఎస్కే గారు కూడా యువి క్రియేషన్ వాళ్ళు కూడా థ్యాంక్స్ అయ్యా థ్యాంక్ యూ. అజయ్ ఘోష్ గారి అది ప్రెసెన్స్ ఆ ఎనర్జీ మా స్టేజ్ మీద వచ్చి స్టార్ట్ అయితే బాగుంటుంది. రండి మైక్ మీకు కూడా ఇస్తాం సార్.